హే ఓల్డ్ మ్యాన్, ఇక్కడ రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసు? రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసా? తెలుసు. రే రే చెప్పాలరా రే. నేను చెప్పను బా. ఇదిగో మాస్టర్, హాస్టల్ ఎక్కడో తెలుసా? మిలిటరీ రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసా? ట్రాక్టర్ పిగాడు వస్తున్నప్పుడు రోడ్డు మీద నిలబడకూడదు అన్న విషయం నీకు తెలుసా? ఏ ఆడ ఉన్న పెద్ద తోప. రోడ్డు మధ్యలో మీటింగ్ లేటర్ ఎదవల్లారా? తెలిసిందా? తడిసింది. ఇదే మిలిటరీ రాజన్న హాస్టల్? ఓ ఇదా, నువ్వు డబ్బులు ఇస్తే వెళ్తాను. ఇదిగో రైట్. మిలిటరీ రాజన్న హాస్టల్ బూత్ బంగ్లాలో ఉంది. చెత్తేస్తావేట్రా? చెత్తదవా? నువ్వే చెత్తదవి, పోరా. అమ్మ చెత్త నా కొడుకు. ఆయన ఇటుతో నాకు చెత్త డిస్కషన్. ఇదిగో బాబు. హలో. ఏంటి అన్న? నేను కాకపోతే బండోడ్నా? వస్తున్నాను వస్తున్నాను. మీరు రాజన్న ఏం బీగుతున్నాడు? ఎవడో పైన నుంచి చెత్తేస్తుంటే ఇక్కడ ఏం రూల్స్ లేవా? ఆయన రూల్స్ మాత్రమే ఎడతాడండి. ఓ అప్లై చేయడం అన్నమాట. అయ్య బాబా, తమరికి అలా అర్థమైందా? ఫాలో అయిపోతే తోలిదేస్తాడండి. అబ్బా అంతుందా? వెళ్ళదని పిలుచుకురండి. అయ్యో స్వామి, ఏందో ఉండరా. ఈయన గారిని తీసుకెళ్ళి నేను అప్పచెప్తాను, కానీ నువ్వు వెళ్ళి పైనుంచి నా మీద వేద్దాం అనుకుని ఈయన గారి మీద దుమ్మేసాడే ఆడినట్టుకురా. ఆహా, రాజన్ ఎక్కడున్నాడో చెప్తే నేనే వెళ్ళగలుస్తా. ఓల్డాన్ గురుగారు, ఓల్డాన్. నువ్వు వెళ్ళాను ఆఫీస్ కట్టుకొచ్చారా? ఈలోగా ఇడికి ఎక్కువైంది, నేను కటింగ్ చేస్తాను. కటింగ్ అంటే ఏడ ఎక్కువైంది, కటింగ్ చేస్తాను అన్నాను మొక్కనే. ఆ గోలంతా నాకెందుకులే గాని, రాజన్న ఎక్కడున్నాడో చూపిస్తానంటే వెళ్దాం. పదను చూపిస్తాను. వెళ్ళి రాజన్న పిలవయ్యా. నువ్వు రాజన్న? మీరు అనాలి, ఈ హాస్టల్లో ఉండాలనుకుంటే. ఓకే, మీరు రాజన్న? పీజే అలియాస్ ప్రవీణ్ జయరామరాజు. చదువుకో. ఏమిటిది, ఇన్విటేషనా? కాదు, ఇక్కడ ఉండాలనుకుంటే నువ్వు ఫాలో అవ్వాల్సిన రూల్స్ పట్టి. మీరే చదవండి. ఆహా, చెప్తాను. మొదటిది, రోజు 4 లేవాలి. రెండవది, లేవగానే యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చెయ్యాలి. ఆ తర్వాత అవసరాలు తీర్చుకోవడం, స్నానాలు చేయడం ఇలాంటివి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్. 2 స్టడీ అవర్స్. అంత ఎర్లీగా పేపర్ వస్తుందా? విలేజెస్ బాగా డెవలప్ అయినాయి, గుడ్ గ్రోత్. నెక్స్ట్ ఓ కప్పు పాలు బ్రేక్ఫాస్ట్. పాలు మాత్రమే. ఆ తర్వాత గ్రామసేవ, ఊరిని శుభ్రం చేయడం, పెద్దలకు చదువులు చెప్పడం ఇలాంటివి. దాని తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినండి, నాకు కుదరదు. కాదు, సద్దన్నం. ఇక్కడ బర్గర్లు, పిజ్జాలు, నూడిల్స్ అలాంటివి ఏమి ఉండవా? దెబ్బ రొట్టేం కాదు. హలో, ఇది గ్రామం, పైగా రాజన్న హాస్టల్. 25 ఇలాగే రన్ చేస్తున్నాం. కాలేజు, ఈవినింగ్ గార్డెనింగ్, స్పోర్ట్స్, ఆ తర్వాత 1 స్టడీ అవర్. యు కిడింగ్ మీ? పొద్దున ఒక స్టడీ అవర్, మళ్ళీ కాలేజ్లో స్టడీస్, మళ్ళీ సాయంత్రం ఒక స్టడీ అవరా? ఇంత చదివేసి ఏం పీకేస్తారండి వీళ్ళంతా? ఎంత చదివిన 100 దాటవుగా, మీరు చెప్పండి. సాయంత్రం 7 భోజనం, ఆ తర్వాత నిద్ర. నేను ఈ రూల్స్ ఫాలో అవ్వాలా? నో వే. ఖాళీ సంది వే. హలో శరస్ చంద్ర. ఓ మీకోడు తెలుసా? మీ వాడు వచ్చాడు. రూల్స్ ఫాలో అవడం కష్టంట, వెంటనే పంపించేస్తున్నాను, నువ్వు బయలుదేరచ్చు. ఓ సేమ్ ఫెలోవా, నేను వెళ్ళను. ఇక్కడ ఉండాలంటే రూల్స్ చచ్చినట్టు ఫాలో అవ్వాలి. ఫాలో అయితే వారంలో వచ్చేస్తామండి. అద్దండి సంగతి, విన్నారుగా, నెక్స్ట్ బస్ కి పంపించేస్తున్నాను. అరే ఊరుకోండి సార్, మీరు మరీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సరే, మినిమం బ్రేక్ఫాస్ట్ పెట్టించండి. ఈవినింగ్ పోడు మాత్రం 1 అంటే వాకింగ్కి వెళ్ళొస్తాను, అది కూడా భోజనానికి ముందు. ఇంకా వెళ్తాడంట. ఓ థ్యాంక్స్. బస్ స్టాండ్లో దింపేసి. అలాగే, మీ రూల్స్ అన్ని కూడా నాకు ఎంతో బాగా నచ్చేసినాయి, ఐ యాక్సెప్ట్ ఇట్. ఓహో, స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నారంటే ఎందుకు చేసుకోరండి? ఒక రోజులో ఎన్ని పనులా? అలాగే తీసుకెళ్ళి పెట్టు. గాడిదలు చేసే పని గాడిదలు చేయాలి, కుక్కలు చేసే పని కుక్కలు చేయాలి.
అదో కూరక పనికిరాని కాయ. ఇది హాస్టల్ కాదు, జూలా ఉంది. అప్పుడేం చూసా యారా అప్పులకేసి తోముతున్నా, నువ్వే అంత తోమినంతేరా. చూసుకోవా కొత్త ఎవరు బుల్ షెట్ బుల్ షిట్ అది ఎక్కడ ఉంది? అమెరికాలో ఉందా? నీ నోట్లో అందరు నీ నోట్లో నోట్లో రేపటి నుంచి నీకు కూడా ఉందిలే. వచ్చాడు నా రాజు. ఇదే తమర్ ప్యాలెస్. బెడ్ లేవురా? బెడ్లా? అయితే వెళ్ళిపోతావా? ఏంటి రాజన్నా వస్తున్నా? ఇంకో పాట పాడొస్తా. హాస్టల్ ఫౌండర్ అయి ఉంటాడు. నేను కూడా ఇంత బిడ్డలైనా. ఇది రూగారు జురాసిక్ పార్క్. రాత్రి ఏం తిన్నావు? పోయిగా సాంబార్ ఇక్కడ. ఇవి సరిపోతాయా? పేద ఫార్మాలిటీకి. మైండ్ బ్లోయింగ్. అయ్యో అది మండరాయరు కదా. జాతీయం ఇదేందో చొక్కరా. నెక్కడ చూసినట్టుంది? నన్ను కాదు, ఈ డ్రెస్ ని. ఇది నీదే డ్రెస్. టెన్షన్ పడకు, ఆడిపేరే జాతీయం. కంటికి నచ్చినవని తీసుకెళ్ళిపోతాడు. అరే బుక్స్ తప్ప మళ్ళీ తెచ్చి ఇక్కడే పాడిస్తాడులే. బై ది వే, నా పేరు కన్నబాబు. నో థ్యాంక్స్. ఎంతమంది ఉంటారు ఈ డబ్బాలో? 8 మంది నీతో కలిపి. అంతమంది ఉంటే మా ఊర్లో మీటింగ్ అంటారు, రూమ్ అనరు. చే, ఏంటిదంతా? పెయింట్స్. వీటితో నేను ప్రయోగాలు చేస్తుంటాను. ఈ కార్టూన్స్ అంతా ఎవరు? వీడు పందిళ్ళ రాంబాబు. 10 మందిలో మాట్లాడాలంటే భయం, అందుకే వీడు చెప్పాలనుకున్నది ఆ బొమ్మతో చెప్పిస్తుంటాడు. వీడి సిద్ధాంతం లోకనాథం. దంతేవాడి నుంచి వచ్చి వాళ్ళు నానించి నెరచొక్క వేసుకుని ఇంకా ఆవేశపడుతుంటాడు. పుల్లకేసి పుల్లల్లాంటి జుట్టు చూసి తెలుగు మాస్టర్ పెట్టిన పేరది. ఇదిగో వీడు పురాణ నాగరాజ్. సినిమా పిచ్చాడు, హీరో అవ్వాలని వీడి ఆశ. టోటల్ గా వీళ్ళే మన రూమ్మేట్స్. ఈ మోట ఎందుకు ఇందా నుంచి కదులుతుంది? ఓ, వీడే మక్బూల్ ఉరఫ్ మబులు. అమెరికాలో బతకలేక వచ్చేసి నిద్ర టైమింగ్స్ ఇంకా సెట్ అవ్వక పగటిపూట పడుకుంటుంటాడు. వీడిని రాత్రి పరిచయం చేస్తా. ఇంతకీ దగ్గరలో ఏమైనా సూపర్ మార్కెట్ ఉందా? సూపర్ ఉంటుంది కానీ బజార్ ఉంది. హలో హలో, ఎక్కడ సచ్చినారా తొత్తుకొడక? హలో, ఇక్కడ. ఇక్కడే ఉంటే ఫోన్ ఎందుకు? ఎమ్మటే వచ్చాయి, ఆపలేని కొట్టుకొచ్చాయి. ఎదవా, తిడితే గాని బుద్ధి లేదు. ఎదవకి ఏం కావాలా? డియోడ్రెంట్, ఫేస్ వాష్, హెయిర్ జెల్. అన్ని ఇంగ్లీషేనా, తెలుగు అక్కర్లేదా? జోకేర్ అబ్బాయ, అన్ని ఉన్నాయి కదా లోపల, చూసుకో. అమ్మాయి నువ్వు, నీకు హైదరాబాద్ లో సిస్టర్ ఉందా? సింధు. ఆ సింధుయే. నేనే సింధు. మరి హైదరాబాద్ లో ఉంది ఎవరు? అర్థమైంది, అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డావు అన్నమాట. ఇక్కడే ఉన్నా అన్నాడు. ఏడబ్బా ఎంతసేపు ఏడు చేస్తున్నాడు? ఏం కావాలి నీకు? ఫాలో అవ్వు, చెప్తా. దొరికాడు. ఎంత అయిందో చూసి చెప్పు. చూడకుండానే చెప్తాను. 9:30 అయింది. ఎక్కడా తమరావు? నేనా? రాజన్ హాస్టల్ లో ఉంటున్నా. అని నీకెందుకే? నాకెందుకు అంటావేంట్రా? ఎదవా, అక్కడే ఉండు. రాజన్ ముందు సంపేత్తాను నేను. ఓయ్ మీరా? సూపర్ మార్కెట్ అన్నారు, చేపల మార్కెట్ లో ఉంది ఇక్కడ. నాకు కావాల్సిన అన్ని దొరకలేదు, తెప్పించి పెట్టు. ఊరి కొత్తోళ్ళ ఉన్నాడు. కనీసం ఇదైనా పని చేస్తుందా? గీకే మిషనా? ఎస్. ఇందా స్వైప్ చెయ్యి. అదే గీక్కో. మళ్ళీ ఒకసారి గీకండి. మళ్ళీ ఇంకొకసారి గీకండి. మెషిన్ ప్రాబ్లమా? కార్డే ప్రాబ్లం. ఒక్క నిమిషం. శరత్ చంద్ర, నా క్రెడిట్ కార్డు పనిచేయట్లేదయ్యా. బ్యాంకులో డబ్బులున్నాయా లేదా? లైన్లో ఉండు.
కానీ మీకు ముందే చెప్పాను మీకు కార్లు కాట్లు పనిచేయవని, ప్రస్తుతానికి మీద బ్యావర్స్ బ్యాచ్ అని మర్చిపోయినట్టున్నారు. పెట్టేయమ్మా, నువ్వు ఫోన్ పెట్టేయి. ఎందా తీసుకో అంటే ఈ ఐటమ్స్ అన్ని నేను వాడను, కొన్ని తీసేద్దాం. సోపు, ఈ డియోడ్రెంట్, ఇవి చాలు, అవి లోపల పెట్టేసుకోండి.